శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయ నమః. ములుగు .com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వరరావు ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. మేషం నుంచి నిన్న వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక ఈ నెల 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి, సూర్యమానాన్ని అనుసరించి, మీ మీ జన్మనక్షత్రాలను నామనక్షత్రాలను అనుసరించి నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను. రాశి ఫలితాల కార్యక్రమంలో ముందుగా మేషరాశి. మేషరాశి వారికి దీర్ఘకాలికగా అనుకున్న కొన్ని కోరికలు నెరవేరుతాయి. ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉంటుంది. ప్రజాకర్షణ ఉండవలసిన విషయాలు ప్రజాకర్షణ లభించదు. ఆర్థిక విషయాలు బాగున్నాయి. చెప్పుకోదగిన స్థాయిలో ఆర్థికంగా ఎంతో లబ్ధి పొందుతారు. ఈ రాజకీయ సంబంధమైన విషయాల్లో లబ్ధి పొందుతారు. రాజకీయాల్ని, అధికారుల్ని, ప్రజాప్రతినిధుల్ని అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు సంపాదిస్తారు. భవిష్యత్ తరాల వారికి ఇబ్బంది లేకుండా ఆస్తులు కూడగడతారు. వివాహాది శుభకార్యాలు ముడిపడతాయి. మానసిక సంతోషం కలుగుతుంది. పిల్లల్ని స్కూల్స్లో చేర్పిస్తారు. ఫీజులు కానివ్వండి, డొనేషన్లు కానివ్వండి, పెళ్లి ఖర్చుల్ని మించిపోతుంది. చిన్నపిల్లల్ని యూకేజీలో వేయాలంటే 2 ఎకరాలు అమ్ముకోవాలి. పిల్లవాడిని 1వ తరగతిలో జరిపించాలంటే 1 ప్లాట్ అమ్ముకోవాలి. ఈ రకంగా దేశకాలమైన పరిస్థితులు ఉంటాయి. విద్యను వ్యాపారం చేసి అమ్ముకునేటువంటి పరిస్థితి దౌర్భాగ్యమైన పరిస్థితి. ఎన్నడూ చూడని మనం ఇవాళ చూడాల్సి వచ్చింది అని ఎంతగానో బాధపడతాం. కానీ చేయగలిగింది ఏమీ లేదు. ఈ సమాజంలో మనకి ధైర్యం చెప్పి మనల్ని నిజాయితీ అయిన మార్గంలో నడిపించే వాళ్ళు ఎవరూ లేకుండా పోయారు. మన అవసరాన్ని గమనించి ఎవరూ కూడా స్పందించట్లేదు, గౌరవించట్లేదు. ఇదేమిటని చెప్పి అడిగితే 4 తన్నులు తిరాల్సిన పరిస్థితి కూడా గోచరిస్తోంది. పూర్తిగా ఈ దేశంలో మనం ద్వితీయ శ్రేణి పౌరులుగా బతుకుతున్నామా, లేకపోతే అంతకంటే హీనంగా అధమ శ్రేణి పౌరులుగా బతుకుతున్నామా అనేటువంటి ఆలోచన వస్తుంది కొంతమందికి కొన్ని విషయాల్లో. ఏది ఏమైనప్పటికీ అనవసర విషయాల గురించి ఆలోచించద్దు. ధర్మించవలసిన శుభకార్యాల గురించి ఆలోచించండి. ఎవరిని పిలవాలి, ఎవరితో అవసరాలు ఉన్నాయి, ఎవరిని మర్చిపోకుండా అందరినీ పిలవాలి. పిలవకపోతే ఇబ్బందికర పరిణామాలు వస్తాయి, తర్వాత తగాదాలు వస్తాయి. మీరు మైండ్ ఎక్కడో పెట్టుకొని పనులు చేయటం వల్ల కొన్ని ఇబ్బందులు గతంలో ఏర్పడ్డాయి. ఇప్పుడు ఆ ఇబ్బందులు లేకుండా జాగ్రత్త వహించండి. ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నాలు చేయండి. ప్రజా సంబంధాలు వృద్ధి చేసుకోవడానికి ప్రయత్నాలు చేయండి. గట్టిగా కృషి చేస్తే ప్రయత్నాలు ఫలించే అవకాశం కొంతవరకు ఉంది. ప్రతి విషయాన్ని డబ్బుతో ముడిపెట్టి డబ్బులిస్తే ఎవరైనా పనిచేసి పడతాడులే అనే ధోరణిలో ఆలోచించవద్దు. మన యొక్క స్వయం శక్తితోటి లేకపోతే రికమెండేషన్ తోటి పనులు సాధించుకోవాలి. అందరికీ అన్ని విషయాలు డబ్బులు పెట్టుకుంటూ పోతే అది మంచి అలవాటు కాదు. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ యెల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ గురువారం కానీ బయలుదేరి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టముడి కథలతో మీ ఇష్టమైన దేవుడి దగ్గర, దేవత దగ్గర దీపారాధన చేయండి.
అదేవిధంగా సుమంగళి పసుపు జలాలతోటి మీ ఇష్టమైనటువంటి దేవతకి లక్ష్మీదేవికి అభిషేకం చేయండి. ఇందువల్ల సంతాన సంబంధాల విషయాల్లో ఉన్నటువంటి దిగుళ్ళు తీరిపోతాయి. భర్తకి వృత్తి ఉద్యోగాల పరంగా చాలా బాగుంటుంది. అది సుమంగళి పసుపు యొక్క ప్రత్యేకత. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. వృషభ రాశి వారికి ఇబ్బంది లేని వాతావరణంలో సానుకూలమైన ఫలితాలు సాధించడానికి చాలా కష్టపడతారు. అష్టమంలో ఉన్నటువంటి శని వల్ల కొంత అనుకూలమైనటువంటి ఫలితాలని మీరు పొందగలుగుతారు. రాజకీయపరమైన పదవిని ఆశిస్తారు, కానీ ఇప్పుడు తీసుకోదలుచుకునేదని నిర్ణయం చేసుకుంటారు. కొంతమంది వ్యక్తులు చేసిన దోహానికి తగినటువంటి ప్రతీకారం చేయాలని చెప్పని మీరు నిశ్చయించుకుంటారు. ప్రతి కోణంలో కూడాను మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి కష్టపడతారు. వివాహ శుభకార్యాలు ఘనంగా జరుగుతాయి, ఏమీ ఇబ్బంది లేదు. అయితే గొంతమ కోరికలతో కూడిన వివాహాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు తీర్చలేరు. 6 అడుగులు ఉండాలి, అమెరికాలో ఉద్యోగం చేయాలి, తల్లిదండ్రి ఉండకూడదు, ఇల్లు ఉండాలి, భార్యను ప్రేమగా చూడాలి, వీకెండ్స్కి సినిమాకి తీసుకెళ్ళాలి, రిసార్ట్స్కి తీసుకెళ్ళాలి, ఎవరు ఏమి మా విషయంలో జోక్యం చేసుకొని మాట్లాడకూడదు, సంపాదించిన డబ్బులంతా కూడాను నా అకౌంట్లోనే వేయాలి. ఇలాంటి కోరికలు పెట్టుకొని ఇలాంటి సంబంధాలు తెమ్మంటే తేవటం ఎవరి వల్ల కాదు. కనుక మీరు కూడా కొంత సానుకూలమైన వాతావరణంలో ఈ కోరికల యొక్క స్థాయి తగ్గించుకొని రాజీ పట్టడం మంచిది. పెళ్ళంటేనే ఒక రాజీ, ఆ రాజీకి మీరు అడ్డుకొట్టవద్దు. పెద్దవాళ్ళకి విసుగుపట్టి సంబంధాలు తేలైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదృష్టవశాత్తు ఎవరి ప్రమేయం లేకుండా దైవానుగ్రహంలో మీకు నచ్చినటువంటి మంచి సంబంధం కుదురుతుంది, మానసిక సంతోషం ఇంటిల్లిపాదికి కలుగుతుంది. అదే కోణంలో పిల్లల్ని స్కూల్లో చేర్పించడానికి వాటికి ఎక్కువగా ఖర్చు అవుతాయి, అప్పులు చేయాల్సి వస్తుంది, సెటిల్మెంట్ కార్యక్రమాలు మానుకుంటారు, పిల్లలకి కోసమని ఎంతగానో ఖర్చు పెడతారు, అప్పులు కూడా తేవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 4. గీదర పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మిథున రాశి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. నూతనమైనటువంటి విధానాల ద్వారా మీకున్నటువంటి పాండిత్యాన్ని విస్తృతం చేయాలని నిర్ణయించుకుంటారు. అన్ని వర్గాలకి అన్ని మూలలకి చేరాలని చెప్పని నిశ్చయం చేసుకుంటారు. ఆ మేరకు కఠినంగా కష్టపడతారు. వృద్ధాప్యంలో పడగూడని కష్టం కూడా పడతారు. పట్టుదలతోటి మీరు అనుకూలత సాధిస్తారు. వివాహాది శుభకార్యాలు ఘనంగా సాగుతాయి, జరుగుతాయి, ఘనంగా సాగుతాయి, ఘనంగా జరుగుతాయి. అదే కోణంలో రాజకీయంగా పార్టీ మారాలని చెప్పని నిర్ణయించుకుంటారు. ప్రజాకర్షణ కోసం
మీరు చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి. ప్రజలంతా మీ వైపే ఉన్నారు, అందులో ఏమీ డౌట్ లేదు. ప్రతి విషయంలో కూడాను మీకంటూ ఒక వర్గాన్ని ఏర్పరచుకునే అలవాటు ఉంది. అలా కాకుండా అందరినీ కలుపుకొని అందరూ నా వర్గం అని కొత్త స్లోగన్ తీసుకుంటారు. దాంతో ఎక్కువ మంది మీ అభిమానులు మీ బాటలో నడుస్తారు. అదేవిధంగా తల్లిదండ్రుల మాటలు, పెద్దవాళ్ళ మాటలు వింటారు, వాటిని అమలు చేస్తారు. పిల్లల్ని ఖర్చు పెట్టి స్కూళ్ళలో చేర్పిస్తారు, ఖర్చు పెట్టి వివాహాది శుభకార్యాలు చేస్తారు. ఎన్ని చేసినా కానీ, ఎంత చేసినా కానీ తృప్తి లేని వ్యక్తులకి, విమర్శించే వ్యక్తులకి సమాధానం చెప్పడం చాలా బాధాకరంగా తయారవుతుంది. నా మిత్రుడు, నా రక్త బంధువు, నా ఆత్మీయుడు వాడే ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. వీళ్ళందరూ ఇష్టం వచ్చినట్టుగా వాగుతున్నారు, ఏదో ప్రేమాభిమానాలు నా మీద చూపిస్తున్నారు. ఇదంతా ఒక నాటకం. వాళ్ళు నా దగ్గర డబ్బులు కాజేయడానికి ఈ నాటకాలు ఆడుతున్నారు తప్ప నా నిజమైనటువంటి హితుడు సన్నిహితుడు రాకూడనటువంటి చోటికి వెళ్ళిపోయాడు, తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు. నాకు ఏది ఎలా జరిగినా ఇష్టమే అనేటువంటి ఒక స్తబ్దత, నిరాశ ఏర్పడుతుంది. ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సంస్కరించుకోవడానికి ఇబ్బంది పడతారు. ఎవరైనా ఏదైనా మాటంటే, ఓ వాళ్ళు మాట్లాడినారా, మనం ఏమైనా తప్పు చేసామా, కార్యాలయంలో ఏమైనా తప్పు జరిగిందా, కింద వాళ్ళ తప్పు చేశారా, ఎవరు చేశారు, అన్ని వివరణ తీసుకున్న తర్వాత మీరు ఇచ్చే సమాధానం గింగిరాలు తిరిగిపోయేట్టుగా ఉంటుంది. వాళ్ళ జీవితంలో మళ్ళీ మిమ్మల్ని ప్రశ్నిస్తారు. మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడానికి, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. మేమేదో డొనేషన్లు ఇస్తున్నాం, మనం ఎట్లా చెప్తే అట్లా పెట్టారు, ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తారు, ఎప్పుడు ఫోన్ చేయమంటే అప్పుడు ఫోన్ చేస్తూ చేయొచ్చు అని మిమ్మల్ని తక్కువగా ఎస్టిమేట్ వేసిన వాళ్ళకి తగిన గుణపాఠం జరుగుతుంది. ఈ రాశిలో వారికి థిక్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజ అయినా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కర్కట రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. చేపట్టిన కార్యక్రమాల్లో 90% విజయవంతమైన ఫలితాలు ఉన్నాయి. మీరు కోరుకున్నటువంటి రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి అనుకూలంగా రావడంతో మానసిక సంతోషం వరితగా పెరుగుతుంది. మీరు అనుకున్నటువంటి సివిల్స్ ఎగ్జామ్స్ కూడా బాగా రాశామనేటువంటి సంతృప్తి మీకు కలుగుతుంది. వివాహాది శుభకార్యాల విషయంలో మీ అభిప్రాయాల ప్రకారమే వివాహం జరుగుతుంది. తెలుసుకోవలసిన మంచి విషయాలు తెలుసుకుంటారు. సమాజంలో అందరి దగ్గర కూడాను మంచి విలువ ప్రఖ్యాతి కలిగి ఉంటారు. ఒక గౌరవాన్ని మీకు మీరుగా సముపాదించుకోగలుగుతారు. అదే కోణంలో ఇంటి కోసం మనం కష్టపడాలి, ఉద్యోగం చేయాలి, ఇంటిని ఆదుకోవాలనే అనేటువంటి సంకల్పంతో కష్టపడతారు. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నవారు ఈ వారం ప్రాజెక్టు ఉంది, నెక్స్ట్ వీక్ ప్రాజెక్టు ఉంటుందా ఉండదా అనేటువంటి ఒక ఇబ్బందికరమైన వాతావరణం ఏదైతే ఉందో అది తొలగిపోతుంది. సానుకూలమైన ఫలితాలు సాధించగలుగుతారు. ఉద్యోగపరంగా గ్రీన్ కార్డు లభిస్తుంది. ప్రతి విషయంలో కూడాను
మిమ్మల్ని విమర్శించేవాళ్ళు మీతో ఈసారి పోటీ పెట్టుకుంటారు. ఏకంగా పోటీ పెట్టుకొని వాళ్ళు పడిపోతారు. మీరు సాధించిన ఫలితాలు వాళ్ళు సాధించలేరు. ఈ విధంగా ఏదో విధంగా మీ మీద ద్వేషాన్ని మరింత వృద్ధి చేసుకునే ప్రయత్నాలు చేస్తారు. ఇలాంటి వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండండి. వివాహాది శుభకార్యాల్లో ఏ రకమైన ఇబ్బంది లేకుండా అన్ని టైం టేబుల్ వేసుకొని చేతితో రాసుకొని డైరీ మెయింటైన్ చేసి దాని ప్రకారం అన్నీ కూడా విజయవంతంగా చేయగలుగుతారు. అందరూ హర్షిస్తారు, సంతోషపడతారు. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు కలిసి వస్తాయి. ఉద్యోగపరమైన పరిత్రాలు కలిసి వస్తాయి. పిల్లల్ని స్కూళ్ళల్లో చేర్చగలుగుతారు, రికమెండేషన్ ఉపయోగిస్తారు. అదేవిధంగా విద్యా సంబంధమైన విషయాల్లో ప్రతి పురోగతి కూడాను డబ్బుతో ముడిపడి ఉండటం మీ మనోవేదన కారణం అవుతుంది. అదేవిధంగా దూరప్రాంత ప్రయాణాలు లాభిస్తాయి, ఆంతరిక చర్చలు ఫలిస్తాయి, నూతన ఒప్పందాలు చేసుకోగలుగుతారు, వ్యాపారపరమైన విషయాల్లో వృద్ధి బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ బుధవారం కానీ బయలుదేరి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజ అయినా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. సింహరాశి వారికి ఇబ్బంది లేని వాతావరణంలో ముఖ్యమైన పనులని జాగ్రత్తగా మీరు తీసుకురాగలుగుతారు. మనసు సంతోషం కలుగుతుంది. పిల్లల పురోగతి బాగానే ఉంటుంది. మన దగ్గర డబ్బులు లేక చిన్నప్పుడు మనం చదువుకోలేకపోయాం, మన పెద్దవాళ్ళు చదివించలేకపోయారు. అదే పరిస్థితి ఇప్పుడు నా పిల్లలకి రాకూడదు. అప్పు చేసినా అమ్మైనా వాళ్ళని చదివించాలి. ఆ చదువులు ఎంతవరకు ఉపయోగపడతాయో అది భగవంతుడికే తెలియాలి. నా బాధ్యత మాత్రం నేను విస్మరించను అని తల తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి పిల్లల్ని చదివిస్తారు. ప్రతి విషయంలో కూడాను మనోవేదన ఉన్న పైకి కనపడకుండా జాగ్రత్తగా నటిస్తారు బాగున్నట్టు. కార్యాలయంలో పని ఎక్కువగా ఉంటుంది. పనికి మాలిన వాళ్ళకి గుర్తింపు, శ్రమించి పనిచేసే మీకు గుర్తింపు లేకపోవటం, ప్రమోషన్ రాకపోవటం మీ మనోవేదన కారణమవుతాయి. ప్రతి విషయంలోనూ అనుమానించే వ్యక్తులు ఇంట్లోనే ఉన్నారు. ఏది మాట్లాడినా అనుమానమే, ఏది మాట్లాడిన వేగంగా తుచ్చినట్టు మాట్లాడటమే. ఒక ఆప్యాయతతో కూడిన వాతావరణాన్ని ఇంట్లో ఏర్పరచుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తారు. వాళ్ళలో మార్పు రాదని చెప్పని నిశ్చయించుకుంటారు. చక్కగా పిల్లని పెళ్లి చేసి అత్తవారింటి పంపిస్తే 3 నెలలు కాలేదు, అక్కడ భర్త ఎవరో అమ్మాయిని సరిగ్గా చూడటం లాలుడు. అత్తామావల పోరు ఎక్కువైంది. వీడు నన్ను చంపేస్తారు, నన్ను తీసుకెళ్ళండి అని అమ్మాయి ఫోన్ చేస్తోంది. ఏం చేయాలి? ఎంతో మంచి అమ్మాయి అని చెప్పని, గుణవంతురాలని చెప్పని, పైసా కట్టలు లేకుండా కోడళ్ళని ఇంటికి తెచ్చుకుంటే సేపటపాకాయలాగా మీద పడుతుంది. డబ్బులు నాకు ఇవ్వండి, అద్దెలు నాకు ఇవ్వండి, మీరు మూల కూర్చోండి, మీరు వేరే ఇంటికి వెళ్ళిపోయండి, నేను మా ఆయన సపరేట్గా ఉండిపోతాం, మీ దరిద్ర మహాదోటం నాకు ఇష్టం లేదు. ఈ రకంగా మాట్లాడేటప్పటికీ మనం ఎక్కడున్నాము, ఏం చేస్తున్నాము, మనమేమైనా రాజయుగంలో ఉన్నామా, లేకపోతే 20వ శతాబ్దంలో ఉన్నామా? ఇంత కృతజ్ఞత ఏమిటి? పిల్లలు ధిక్కరించి మాట్లాడడం ఏంటి? అందున ఇంటికి వచ్చిన కొండలు ఈ విధంగా మాట్లాడటమా? అడచక్కల్లో పోగచెక్కలాగా ఇబ్బంది పడతారు. ఇటు అల్లుడి వల్ల ఇబ్బంది, ఇటు కోడలి వల్ల ఇబ్బంది. ఏమిటి కారణం? నడుస్తున్న జాతకాన్ని ఒకసారి పరిశీలించుకోండి. అవసరం
దొంగ స్వామీజీని దొంగ భావాల్ని నమ్మి వాళ్ళకి డబ్బులు డాలర్లు తగలబెట్టద్దు. వాళ్ళకి నిజంగా అంత శక్తే ఉంటే డాలర్లు సంపాదించుకోవడానికి ఇండియా వదిలి అమెరికా రారు. వాళ్ళు ఇక్కడ చల్లగానే చాలామంది అక్కడికి వచ్చారు. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. మీరు నా మీద ప్రభుత్వం ఎన్నోసార్లు ఆహ్వానం పంపించారు, కానీ నాకున్నటువంటి నియమ నిబంధనల వల్ల సముద్రం దాటకూడదు కాబట్టి నేను రాలేదు. మీరు అన్నిలా భావించద్దు. ఈ రాష్ట్రంలో జన్మించినటువంటి వారికి వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపారాల పరంగా అనూహ్యమైన అవకాశాలు కలిసి వస్తాయి. ఆకస్మికంగా ఊహించకుండా ఈ రియల్ ఎస్టేట్ కలిసి వస్తుంది, కోర్టు తగాదాల్లో ఉన్న ఆస్తులు చేతికి అందుతాయి, ఆరోగ్యం కొనబడుతుంది, పెళ్లి కానటువంటి మగపిల్లవాడి విషయంలో ఉన్న దిగులు తీరిపోతుంది, పెళ్లి కానటువంటి విషయంలో అంటే పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాల్లో ఉన్న దిగులు తీరిపోతుంది. ఇక ఎవరు ఎట్లా ఏ విధంగా ఉన్నా మనకి ఇబ్బంది లేదు. కావాలంటే ఎవరి పాలో వాళ్ళకి ఇచ్చేసి మనం ఎక్కడో వృద్ధాశ్రమంలో ఉందాం అనేటువంటి నిర్ణయాన్ని కూడా మీరు రాగలుగుతారు. లేదా పెన్షన్ డబ్బులతోటి ఎక్కడో కూడా అంత గజ్జిగా ఉండగలుగుతాం, ఇవన్నీ వీళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోదాం అని నిర్ణయించుకుంటారు. ఎందుకంటే కొంతమందికి తగాదాలంటే ఇష్టం ఉండదు. ఇదంతా బయటపడ్డ దేనికి, ఊళ్ళో వాళ్ళు తెలియటం దేనికి, ఇవాళ కాబట్టి రేపైనా వాళ్ళకి ఇవ్వాల్సిందే కదా, వాళ్ళకే ఇచ్చేసి మరవైపోదాం అని మీ జీవిత భాగస్వామిని కన్విన్స్ చేసి మీరు ఒక నిర్ణయానికి వస్తారు. ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం, మొత్తం బిడ్డలకు అప్పచెప్పేద్దాం మన బాధ్యత లేకుండా. నడుస్తున్నటువంటి కలియుగంలో ఇంతకుమించి గొప్ప సంఘటనలు ఏమీ జరగవు. ఆశించద్దు. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ ఎల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 6. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజ అయినా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. కన్యారాశి వారికి ఆర్థికంగా బాగుంది, వ్యాపారపరంగా బాగుంది, నూతన ఒప్పందాలు లాభిస్తాయి, వివాహ శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు, సంతాన సంబంధాల విషయాల్లో ఉన్నటువంటి దిగుళ్ళు చాలా వరకు తగ్గుతాయి, ఇంకా కొన్ని అలాగే ఉంటాయి, కొంత సమయం పోయిన తర్వాత అవి కూడా సానుకూల పడే పరిస్థితిగా మారతాయి. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. రాజకీయపరమైన నిర్ణయాలు జాగ్రత్తగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోవాలి. సన్నిహిత వర్గం, సహచర వర్గం, అనుచర వర్గం అందరి అభిప్రాయాలు స్వీకరించి ఒక నిర్ణయం తీసుకోండి. కాలేజీల్లోనూ ఈ కార్పొరేట్ హాస్పిటల్స్లోనూ జరుగుతున్న దోపిడీకి వ్యతిరేకంగా మీరు చేసే పోరాటం ఏదైతే ఉందో దానికి సంబంధించి కొంత అనుకూలమైన ఫలితాలు సాధించగలుగుతారు. దివాలా తీసినటువంటి ఒక ఆర్థిక సంస్థకు సంబంధించిన వ్యవహారంలో బాధితులకి న్యాయం చేయాలని మీరు ఎంతగానో కష్టపడతారు, కానీ అందులో ముఖ్యమైన వ్యక్తులే లాలుచిపడి వాళ్ళకి ఏ రకమైనటువంటి బెనిఫిట్ రాకుండా చేస్తారు. మీరు ఎంచుకున్నటువంటి నాయకుడే మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తాడు. ఈ విషయంలో మానసికమైనటువంటి వేదన కలుగుతుంది. వివాహ శుభకార్యాల సంబంధించిన విషయాలు, అందుకు సంబంధించిన ఖర్చులు, వాటన్నిటి కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. స్థిరాస్తుల వ్యవహారాలు చిక్కా కలిగిస్తాయి. న్యాయబద్ధంగా మీకు రావాల్సినటువంటి ప్రయోజనాలని కార్యాలయంలో రాకుండా అడ్డుపడినటువంటి శక్తులు ఉంటాయి. అమ్మాయి పెళ్ళని చెప్పినా కానీ మీకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పడటం మీ మనోవేదన కారణమవుతుంది. మిత్రులు, సన్నిహితులు, ఆత్మీయులు అందరూ అండగా ఉంటారు. ఆర్థికంగా ఎలాంటి
దిగులు పడాల్సిన అవసరం లేదని సహోదర సహోదరి వర్గం అండగా ఉంటారు. ఈనాడికైనా మనమే విజయం సాధిస్తాం, కాకపోతే ఈ 4 రోజులు వాడు సురకానంతో పొందుతున్నారు అని సరిపెట్టుకోండి. అంతిమ విజయం మీకు సంప్రాప్తిస్తుందన్న విషయం అందరికీ తెలుసు. కాకపోతే తాత్కాలికంగా ఇది మిమ్మల్ని ఇబ్బంది పడ్డాం, దానివల్ల ఉరిగేదేమీ లేదు. కాకపోతే ఓ 10 రూపాయలు 15 రూపాయలు కొంత అమౌంటు వడ్డీల కింద పోతుంది, అంతకుమించి మీకు జరిగే నష్టమేమీ లేదు. పిల్లలు మెరిట్ ర్యాంకులో బ్యాస్ అవుతారు, సంతోషం కలుగుతుంది. అదేవిధంగా సివిల్స్కి ప్రిపేర్ అయినటువంటి పిల్లలు బ్రహ్మాండంగా రాశామని చెప్ప చెబుతారు, ఎంపిక అవుతామనేటువంటి ఆత్మవిశ్వాసం వాళ్ళు వ్యక్తపరుస్తారు. అదే జరుగుతుంది కూడా. ఈ రాశిలో జన్మించినటువంటి వారికి పునర్వాస సంబంధమైన విషయ వివరాలు లాభిస్తాయి. బ్యూటీ పార్లర్లు నడిపేవారికి అనుకూలంగా ఉంది. గ్రీన్ కార్డు కోసం పైతరాలు చేసే వాళ్ళకి గ్రీన్ కార్డు లభిస్తుంది. ఉద్యోగ పైతరాలు చేసుకునే వారికి కొంచెం ఇబ్బందులు గోచరిస్తున్నాయి. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ గురువారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. తులారాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా ఎదుగుదల కోసం మీరు చేసే ప్రయత్నాలు కొంత సానుకూలమైన ఫలితాలు ఇస్తాయి. సంతాన సంబంధమైన విషయాల్లోనూ భార్యకు సంబంధించిన విషయాల్లోనూ కొంత దిగులు మనసులో ఉంటుంది. అందుకు సంబంధించిన కారణాలు వేరొకరికి చెప్పేవి కావు. మీకు మీరుగా ఆలోచించుకొని పరిష్కార మార్గాలు వెతుక్కుంటారు. మీకు మీరుగానే దాని గురించి ఇబ్బంది పడతారు, దిగులు పడతారు. వివాహాది శుభకార్యాలు ఇతరుల సహాయ సహకారంతో ఘనంగా చేయగలుగుతారు. ముఖ్యమైనటువంటి వ్యక్తులు మీరు పిలిచినటువంటి ముఖ్యమైన వ్యక్తులు వివాహానికి హాజరు కావటం చాలామందికి ఏడుపుగా మారుతుంది. మీ పరపతి పెరగటం చాలామందికి ఇష్టం లేనటువంటి అంశంగా మారుతుంది. పైకి మడుకు వెకిల భావాలు వేసుకొని నవ్వుతూ మాట్లాడతారు, కానీ కడుపులో విషం పెట్టుకునే వాళ్ళు మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళని గుర్తించి గమనించి దూరంగా ఉండండి. జీవిత భాగస్వామితో ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు ఏమైనా ఉంటే వేరొకళ్ళతో సంబంధం లేకుండా ఇద్దరు మాట్లాడుకొని ఒక రాజీ పరిత్రాలకు వచ్చి కనీసం కొన్ని విషయాల్లో అయినా కలిసి ఆ కార్యక్రమాలు పూర్తి చేయటం చాలా మంచిది. లేకపోతే పిల్లల భవిష్యత్తుకి ఇబ్బంది. పిల్లల మానసిక పరిస్థితి మీద మీ భేదాభిప్రాయాల ప్రభావం పడకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత మీ మీద ఉంది, అది గుర్తుపెట్టుకోండి. రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంటుంది. నూతనమైనటువంటి గృహ నిర్మాణం చేయగలుగుతారు. సెటిల్మెంట్ వసూలు మొత్తం విషయంలో జాగ్రత్తగా ఉండండి. బంగారం వ్యాపారం చేసే వాళ్ళకి అంత ఆశాజనకంగా లేదు. ఆక్వారంగం కూడా కుదేలైపోయింది, దానివల్ల కూడా ఏమి ఆశలు పెట్టుకోవద్దు. ఏదో సామె చెప్పడు రాలినవరికి రావగోవిందా అనేటువంటి పద్ధతులు పెట్టుకోండి. ఏ రకమైన ఇబ్బంది ఉండదు. ప్రస్తుతం వస్తున్న గ్రహగతులు అనుకూలంగా లేవు కాబట్టి ఏవో 1-2 విషయాలు తప్ప మిగతావన్నీ కూడా ప్రతికూలంగా ఉన్నాయి. మద్యం వ్యాపారం, స్కూళ్ళ వ్యాపారం, విద్యా వ్యాపారం, ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ వ్యాపారం, ఈ 3 మాత్రం బాగున్నాయి, మిగిలిన ఏవీ బాగాలేవు. ఇది అందరికీ తెలిసిన నగర సత్యం. ఇసుక వ్యాపారం చేసుకునే వాళ్ళు కోట్లు సంపాదిస్తారు, మట్టి వ్యాపారం చేసుకునే వాళ్ళు కోట్లు సంపాదిస్తారు, నీళ్ల వ్యాపారం చేసుకునే వాళ్ళు లక్షలు సంపాదిస్తారు, అడ్డగోలు పనులు చేసి రౌడీజం చేసి దౌర్జన్యం చేసి స్థలాలు పొలాలు ఆక్రమించుకునే వాళ్ళు మరింత సంపాదిస్తారు. అసలు మనం ప్రజాస్వామ్య రాజ్యంలో ఉన్నామా లేదా నరకాసుర పరిపాలనలో ఉన్నామా? అసలు మన రాజకీయాల్లో ఏదైనా సామంతరాజుల పరిపాలన మనం ఏమైనా ఉన్నామా?
అనేటువంటి సందేహం కలుగుతుంది. మనం ప్రథమ పౌరుగా కాకుండా ద్వితీయ పౌరుగా బతుకుతున్నామా అనేటువంటి సందేహం వస్తుంది. అసలు ఎమర్జెన్సీలో ఉన్నామా, ప్రజాస్వామ్యంలో ఉన్నామా అర్థంకరమైన విషయంగా పరిణమిస్తుంది. ఎవరైనా ఏదైనా విమర్శిస్తే వాళ్ళని తీసుకెళ్ళి నేరుగా జైల్లో పెడతారు. కనుక విమర్శిస్తున్నా కూడా మానుకోండి, ప్రతిదానికి నోరు మూసుకొని మౌనంగా తలకాయించుకొని వెళ్ళటం చెప్పదగినటువంటి సూచన. ఈ రకమైన సూచన చెప్పడానికి నాకు బాధగా ఉంది, వినడానికి మీకు బాధగా ఉంది, కానీ మన బతుకులు మనం సక్రమంగా బతకాలంటే ఇంతకంటే వేరే మార్గం లేదు. ఈ రాష్ట్రంలో జన్మించిన వారికి స్రఫ్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 4. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజ అయినా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. వృషిక రాశి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోవటమా లేదా అనేది మీ చేతిలో ఉంది, మీ ఆలోచనల ప్రకారం నడుస్తుంది. భగవంతుడు ఇచ్చిన అవకాశాలని సక్రమంగా వాడుకుంటారా దుర్వినియోగం చేస్తారా అనేది మీ చేతుల్లోనే ఉంది, మరెవరి చేతిలో లేదు. ప్రతిరోజు ప్రతిరచ్చ కూడాను అష్టములు కథలతో దీపారాధన చేయండి, మీ ఇష్టమైన దేవుడికి, మీ ఇష్టమైన దేవతకి. సుమంగళి పశువు జలాలతోటి మహాలక్ష్మీదేవికి, ఇతర స్త్రీదేవతలకి అభిషేకం చేయటం వల్ల సంతాన సంబంధాల విషయాల్లో ఉన్నటువంటి దిగుళ్ళు తీరిపోతాయి, వాళ్ళకి అభివృద్ధి అనేది కనపడుతుంది. భర్తకు సంబంధించిన విషయాల్లో వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. అదే కోణంలో ప్రతిరోజు ప్రతిరచ్చే కూడాను మహాలక్ష్మీదేవిని ఆరావళి కుంకుమతోటి, లక్ష్మీ చందనంతో, పరిమళ గంధంతో పూజించడం వల్ల మాత్రమే ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అందులో మీకు ఏలినాల్సి నడుస్తుంది, మరిన్ని మంచి ఫలితాలు అధికంగా మీకు సంప్రాప్తిస్తాయి. వివాహాలు శుభకార్యాలు నెరవేరుతాయి. పునర్వాహ సంబంధ విషయ వ్యవహారాలు పెండింగ్లో పడతాయి. పెళ్లికాని మగపిల్లల విషయంలో ఉన్న దిగులు అలాగే ఉంటుంది, సంబంధాలు కుదరవు, ఎవరికి నచ్చదు. వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా మీరు తీసుకునే నిర్ణయాలు ఒక మాదిరిగా ఉంటాయి, లాభం ఉండదు, నష్టం ఉండదు. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు అవసరం, నడుస్తుంది ఏలినారు శని, కనుక ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. కుటుంబ సభ్యుల విషయంలోనూ, సెంటిమెంట్ వస్తున్న భద్రత విషయంలోనూ, ప్రయాణాల విషయంలోనూ టూ వీలర్ నడిపేటప్పుడు చాలా జాగ్రత్తలు అవసరం. వివాహ శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఘనంగా చేయగలుగుతారు, అందులో ఏమీ సందేహం లేదు. మీకు ఆ రకమైనటువంటి సపోర్ట్ ఇచ్చేటువంటి స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, ఆర్థికంగా ఇబ్బంది వాటికి సంబంధించి అయితే ఏమీ లేదు. గ్రీన్ కార్డు కోసం పత్రాలు చేసే వాళ్ళకి గ్రీన్ కార్డు లభిస్తుంది. విదేశాల్లో ఉండి ఉద్యోగ పత్రాలు చేస్తున్న వాళ్ళకి ఉద్యోగాలు ఫలిస్తాయి, మంచి ఉద్యోగం లభిస్తుంది. అదే కోణంలో సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి యూనివర్సిటీల్లో, సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి దేశాల్లో ఉన్నటువంటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో చదువుకోవడానికి విదేశ పత్రాలు సానుకూలపడతాయి. రాసినటువంటి సివిల్ ఎగ్జామ్స్ ఫలితాలు అనుకూలంగా వస్తాయి, ధైర్యంగా ఉండండి. అదే కోణంలో మిమ్మల్ని మీరు సంస్కరించుకోవడానికి మనం తల్లిదండ్రులకి, సహోదర సహోదరి వర్గానికి ఏ విధంగా సహాయపడాలా అనేటువంటి ఆలోచన మీ మనసులో దొచ్చివేస్తుంది. మంచి ఉద్యోగం సంపాదించి వాళ్ళందరినీ ఆదుకోవాలని చెప్పని అనుకుంటారు. కుటుంబానికి మీ వంతు సహకారంగా ఎంతో కొంత కాంట్రిబ్యూషన్ మీ నుంచి ఉండాలని మీరు గట్టిగా తలుస్తారు. ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసుకోమని చెప్పినా నేను ఇంకో 2 ఏళ్ళకు పెళ్లి చేసుకోనని ఖచ్చితంగా చెప్పేస్తారు. మీరు అభిమానించినటువంటి వ్యక్తిని వివాహం చేసుకోవాలని మీరు నిర్ణయించుకున్న చివరి విషయంలో ఆ యొక్క నిర్ణయాన్ని వాపసు తీసుకుంటారు. అతని క్యారెక్టర్ తెలిసిన తర్వాత ఇలాంటి వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు, పెద్దవాళ్ళు చెప్పేదే మనం వినాలి అని నిర్ణయించుకుంటారు. ప్రేమ పేరుతో ఇన్ని రకాల మోసాలు ఉన్నాయా, ఇంత దౌర్భాగ్యం ఉందా, ఇన్ని అబద్ధాలు చెబుతారా అని మీరు ఆశ్చర్యపోతారు. కానీ అనేక రకాలైనటువంటి ప్రేమ పెళ్ళిళ్ళు 99%
అబద్ధాలతోటే జరుగుతున్నాయి. అందుకే విడాకులు ఎక్కువైపోయాయి, స్పర్ధలు ఎక్కువైపోయాయి. అందుకని ఎప్పుడు కూడాను వైఫల్యాల నుంచి మన పాఠాలు నేర్చుకోవాలి. విఫలం చెందుతున్నటువంటి ప్రేమ వివాహాల గురించి ఆలోచన చేసి తల్లిదండ్రుల మాటలు విని సాంప్రదాయం అది ఎంక్వైరీ చేసి తల్లిదండ్రుల సమక్షంలో వాళ్ళ అంగీకారంతో వివాహం చేసుకుంటే అది ఒక పద్ధతిగా ఉంటుంది. జాతకాలు చూసుకోవడం చాలా అవసరం. ఈ విషయంలో సిద్ధార్థ గారు ఏంటి, ఆయన జ్యోతిష్కుడు కాబట్టి జాతకాలు చూడాలి అని చెబుతున్నారని కొంతమంది అనుకోవచ్చు. మీరు జాతకాలు చూపించకపోయినా నా దగ్గరికి రాకపోయినా నాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. నేను ఎప్పుడు బోర్డు పెట్టలేదు, ఎవరిని రమ్మని చెప్పలేదు. మీ ఇష్టం వచ్చిన జ్యోతిష్కుడికి, నిష్ణాతులైన వాడికి పెళ్లి చేయబోయే ముందు ఆ పెళ్లి కుమారుడు ఆ పెళ్లి కుమార్తె లక్షణాలు ఎలా ఉంటాయి అని తెలుసుకొని వివాహం చేయటం వల్ల ఎలాంటి ఇబ్బంది లేనటువంటి వాతావరణంలో వాడు కాపురం చేయగలుగుతారు. ఇందుకు భిన్నంగా జరిగితే పెళ్ళైన 3 నెలల్లోనే కొట్టుకోవడం, విడిపోవడం, పోలీస్ స్టేషన్లు, తగాదాలు, డైవోర్సు ఇవన్నీ వస్తాయి. చూస్తున్నాం కాబట్టి మీకు సలహా ఇచ్చాం. ఈ రాశిలో జన్మించిన వారు సిద్ధగంధంతో మహాసిద్ధపడితోటి మీ ఇష్టమైనటువంటి దేవుడికి, మీ ఇష్టమైన దేవతకి అభిషేకం చేయటం చెప్పదగినటువంటి సూచన. ముఖ్యంగా అష్టములు కథలతోటి గణపతికి తెల్లజిల్లిన ఒత్తుతోటి దీపారాధన చేయటం చాలా మంచిది. ఈ రాశిలో జన్మించిన వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ ఆదివారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. ధనుసు రాశి వారికి ఈ వారం చెప్పుకోదగినటువంటి అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. వ్యాపార సంబంధమైన విషయాల్లో నూతనమైన ఒప్పందాలు కలిసి వస్తాయి. సమాజంలో ఒక స్థాయి, ఒక స్థానం ఉన్న వ్యక్తులు, పలుకుబడి కలిగిన వ్యక్తులు మీకు భాగస్వాములుగా ఉండటం మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. పెళ్లి కాని మగ పిల్లల విషయంలో ఉన్న దిగులు తీరిపోతుంది, వాళ్ళకు కూడా సంబంధం కుదురుతుంది. అదేవిధంగా వారాంతాల్లో వివాహాది శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు. తాకట్లో ఉన్నటువంటి ఆస్తులు విడిపించడానికి కొంత ఆస్తుల్లో ఉన్న కొంత భాగాన్ని అమ్మాలని చెప్పి నిర్ణయించుకుంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం మీరు చేస్తున్న ప్రాంతంలో కొంత అభివృద్ధికరంగా ఉండటంతో కొన్ని కొత్త కొత్త ప్రణాళికలు తీసుకొని వాటిని అమలు చేసి లాభాలు పొందగలుగుతారు. అదేవిధంగా నమ్మకం లేని వ్యక్తులు, మాట మీద నిలబడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఉన్న సంబంధ బాంధవాల్ని దూరం చేసుకోవడం చెప్పదగిన సూచన. మన వాళ్ళే, మన సన్నిహితులు ఎప్పటి నుంచో ఉన్నారు అనే భావంతో ఆ రకమైన సెంటిమెంట్స్ తోటి మీరు వ్యాపారం చేస్తే మీది వ్యాపారం కాదు, సెంటిమెంటు కొట్టు అని చెప్పని తీరిపోతుంది. మీకు లాభాలు రావు, వాళ్ళు ముంచేస్తారు. వాళ్ళ అసమర్థతని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ దూరంగా పెట్టండి. సమర్థులైన వాళ్ళకి నాయకత్వం అప్పగించండి, పని అప్పగించండి, 10 రూపాయలు సంపాదించండి. తర్వాత మీకు ఇవ్వాలనిపిస్తే మీ వాళ్ళకి 1 రూపాయలు 2 రూపాయలు దానం చేయండి. అంతేగాని వీళ్ళని తీసుకొచ్చి, సామర్థ్యం లేని వాళ్ళని తీసుకొచ్చి వ్యాపారంలో మాత్రం కూర్చోబెట్టద్దు. వివాహ శుభకార్యాలు ఘనంగా దొరుకుతాయి, మనస్సంతోషం కలుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు అష్టములు కథలతోటి దీపారాధన చేయాలి. మహాసిద్ధపుడితోటి సిద్ధగంధంతోటి అభిషేకం చేయాలి. దైవికంతో పొగ వేయాలి. దైవికము కప్పు సాంబ్రాణితో కలిపి ధూపం వేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏమిటా మంచి ఫలితాలు? ఇంట్లో ఉన్నటువంటి దుర్నిమిత్తమైనటువంటి దుష్టదృష్టులు బయటికి పోయి ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడుతుంది. ఈ ధూపం వేసిన తర్వాత 15 నిమిషాల తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి,
అంతకుముందు ఉన్నటువంటి వాతావరణానికి అప్పటికీ చాలా తేడా వీకే స్పష్టంగా కనబడుతుంది. గృహంలోనూ వ్యాపార ప్రదేశంలోనూ ఉదయం సాయంత్రం కప్పు సామానాలతోటి దైవికంతో ధూపం వేయటం వల్ల మంచి ఫలితాలు ఖచ్చితంగా సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నవాళ్ళు సౌరకంకణం వేసుకోండి, ఆర్థిక సమస్యలు ఉన్నవాళ్ళు కుబేర కంకణం వేసుకోండి, వివాహ సంబంధిత సమస్యలు ఉన్నవాళ్ళు శక్తి కంకణాన్ని ధరించండి. ఎక్కడికి వెళ్ళినా కానీ అనుకూలమైన వాతావరణం ఉండడానికి మీ లిటిగేషన్ వర్క్లన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండటానికి పాశుపత కంకణం కూడా చేతికేసుకోండి, లేదా మహాపాశుపత కంకణం కూడా చేతికేసుకోండి. విద్యార్థులు సరస్వతి తిలకం ధరించాలి, జ్ఞానసూర్యాన్ని సేవించాలి, మేధో దక్షిణామూర్తి రూపు మెళ్ళలో వేసుకుంటే చాలా మంచిది. ఈ రాశిలో జన్మించిన వారికి వైలెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ బుధవారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మకర రాశి వారికి ఈ వారం అద్భుతమైన ఫలితాలు వచ్చేస్తున్నాయి. అనుకున్నటువంటి వ్యక్తులు అప్పచెప్పిన పనులని విజయవంతంగా పూర్తి చేస్తారు. రాజకీయంగా తిరుగులేనటువంటి విజయాన్ని సాధిస్తారు. ప్రజాభిప్రాయాన్ని కొల్లగొడతారు. ప్రజాకర్షణ పెరుగుతుంది. వివాహాది శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు. మీరు దాచిపెట్టినటువంటి ధనం ఏదైతే ఉందో దాన్ని దేనికి దాచిపెట్టారో అదే పర్పస్కి వాడతారు. ఇంట్లో వాళ్ళు ఎంత బలవంతం చేసినా ఇతరత్ర విషయాలు వాళ్ళు ఖర్చు పెట్టాలని మీరు ఇష్టపడరు. స్థిరాస్తులు కొనుగోలు చేయాలనే ఆలోచన ఉంటుంది. రహస్యంగా స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. అందువల్ల భవిష్యత్తులో ప్రయోజనం ఉంటుందని మీరు భావిస్తారు. అది నిజంగా కూడా అలాగే జరుగుతుంది. కార్యాలయంలో ఉన్నటువంటి కుండు రాజకీయాలు ఎదుర్కొని మీకు రావాల్సినటువంటి స్థాయిని, స్థానాన్ని, ప్రమోషన్ని, బదిలీని మీరు తెచ్చుకోగలుగుతారు. ఉన్నతాధికారుల వల్ల, గ్రూప్ రాజకీయాల వల్ల నాశనమైపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇబ్బంది పడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీ తెలివితేటతో బాగు చేస్తారు. మీరు ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఏమి లేకుండా న్యాయబద్ధమైనటువంటి వాతావరణంలో మీరు అనుకూలమైనటువంటి ఫలితాలని, నష్టపోయిన వాళ్ళకి న్యాయం చేస్తారు. వివాహ శుభకార్యాలు కూడా ఘనంగానే జరుగుతాయి. పెళ్లిగాని మగపిల్లల విషయంలో ఉన్న దిగులు, పునర్వివాహ సంబంధాల విషయాలు అన్నీ అనుకూలంగా ఉన్నాయి. గ్రీధికాడు కోసం చేసే ప్రయత్నాల్లో కొన్ని సాంకేతికపరమైన ఇబ్బందులు చోటు చేసుకుంటాయి. మీరు రాసిన పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఫలితాలు ఖచ్చితంగా అనుకూలంగా వస్తాయి. ఈ విద్యాలయాలు నడిపేవాళ్ళు, హాస్పిటల్స్ నడిపేవాళ్ళు, ఇటుక వ్యాపారం చేసేవాళ్ళు విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అధికారుల వల్ల ఇబ్బందులు వస్తాయి. జాగ్రత్త వహించండి. ఈ రాశులు జన్మించిన వారికి చెప్పదగిన సూచన ఏమిటంటే ప్రతిరోజు ప్రతినిత్యం అష్టపురి కాదాలతో దీపారాధన చేయటం. అదే కోణంలో ఈ ఐశ్వర్య నాగిని, నాగబంధాన్ని వాడటం చెప్పదగిన సూచన. అంతేకాకుండా సర్పదోష నివారణ సున్నంతో స్నానం చేయటం వల్ల అపసమయకాల సర్పదోషాలు పోతాయి. కనుక అది ఉపయోగించండి. ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఆరతి కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 6. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ గురువారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కుంభరాశి వారికి అన్ని విధాలుగా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి.
ఓర్పుతోటి సమ్మేళనంతోటి తెలివితేళ్లతోటి ప్రతి కార్యక్రమాన్ని జాగ్రత్తగా నడిపించి అద్భుతమైనటువంటి ఫలితాలను సాధించగలుగుతారు. ఎదుటి వాళ్ళ మనసులో ఏం మాట్లాడుకుంటున్నారో ఏమనుకుంటున్నారో మీరు ముందుగానే గ్రహించి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఆ విధంగా ప్రవర్తించుకొని వాళ్ళ మనసు ఎరిగి ప్రవర్తించి మీ ప్రయోజనాలు మీరు రక్షించుకోగలుగుతారు. అదే కోణంలో గ్రీన్ కార్డు లభిస్తుంది, ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి విదేశాల్లో ఉద్యోగం లభిస్తుంది. మీ స్టడీస్ పూర్తయిన వెంటనే మీకేదో ఒక చిన్న ఉద్యోగం కూడా కొంతమందికి లభిస్తుంది. నిరుద్యోగులైన విద్యావంతులకి చాలా అనుకూలంగా ఉంది ఈ వారం. మీకు ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ఇంట్లో వాళ్ళు నేను నిశ్చయించినటువంటి సంబంధం ఏదైతే ఉందో, అమ్మాయికి ఇష్టమైన సంబంధం ఏదైతే ఉందో ఆ సంబంధాలు చేసేస్తారు, ఘనంగా చేస్తారు. మీరు పిలిస్తే అతి ముఖ్యమైన వ్యక్తి మీ వివాహ వేడుకకు వచ్చి దంపతులను ఆశీర్వదించడం మీ మనసంతోషానికి మిగిలిన వాళ్ళ ఏడుపుకి కారణమవుతుంది. అదే కోణంలో పలుకుబడి పెంచుకోవడానికి, రాజకీయ పార్టీ మారడానికి, సమాగమం చేయడానికి రకరకాలైనటువంటి పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి అన్నీ సిద్ధం చేసుకొని ఉంటారు. పిల్లల్ని మనవని మనవాళ్ళని స్కూళ్ళలో చేర్పించడం అది కొంత ఇబ్బందికరంగా మారుతుంది. అక్కడ మీ ఆర్థిక శక్తి సరిపోదు. ఏది పిల్లలు 1వ తరగతిలోనూ యూకేజీలోనూ చేర్పించడానికి పెళ్లికైనంత ఖర్చే దాదాపుగా దీనికే అవుతుంది. ఏమండి, ఈ విధంగా పరిస్థితులు ఉన్నాయి. మీకు చెప్పేది ఉంది, ప్రతిరోజు ప్రతినిత్య కూడాను అష్టముఖ తైలతోటి దేవుడి దగ్గర దీపారాధన చేయటం, సుమంగళి పసుపు జలాలతోటి మీ ఇష్టం వచ్చిన దేవతకి అభిషేకం చేయటం, మహాలక్ష్మీదేవికి అభిషేకం చేయటం వల్ల మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మనల్ని ఆదుకునేది మనం దాచిపెట్టుకున్న డబ్బు కాదు, మనకున్న ఇన్ఫ్లుయెన్సు కాదు. ఈ దైవ కార్యక్రమాలు చేయటం వల్లే ఆ భగవంతుడు పిల్లలకి మంచి జరిగే విధంగా ప్రోత్సహిస్తాడు. ఏదైనా ఇబ్బంది వస్తే అడ్డు చేయి పెడతాడు. ఏం చేసినా భగవంతుడు చేయాలి తప్ప మిగతా వాళ్ళు ఎవరు ఏమీ చేయలేరు. అదే కోణంలో లక్ష్మీ చందనంతో, ఆరావళి కుంకుమతోటి, పన్నీరు గంధంతో మహాలక్ష్మీదేవిని పూజించండి. పాయసం పలవానంగా పెట్టండి, పాయసం నివేదనగా పెట్టండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతి విషయంలోనూ మిమ్మల్ని మీరు నిరూపించుకునేటువంటి పరిస్థితి వస్తుంది, మిమ్మల్ని మీరు నిరూపించుకోగలుగుతారు, సంతాన పురోగతి కూడా బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఆరోగ్య కళ బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి నారింజ రంగు బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మీరు రాశి వారికి ఇబ్బంది లేని వాతావరణంలో అన్నీ కూడా ఈ వారం సక్రమంగా నడిచిపోతాయి. రాజకీయపరమైనటువంటి ఆలోచన విధానాలు కింద పైన పడి ఒక దారికి రాకురాగలుగుతారు, మంచి స్థితిని ఏర్పరచుకోగలుగుతారు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి కష్టపడాల్సి వస్తుంది. సొంత వాళ్ళ దగ్గర ఒట్లు వేయటం, వారాలు వేయటం, చెప్పిన మాట వాళ్ళ నమ్మకపోవటం మీ మనోవేదన కారణమవుతుంది. వివాహ శుభకార్యాలు, పునర్వివాహ సంబంధించిన విషయాలు ఇవన్నీ సానుకూల పడతాయి. వ్యాపారపరమైన విషయాల్లో నమ్మకత వారి పాల్పడుతున్న వ్యక్తుల్ని రెడ్డగా పట్టుకొని బయటికి పంపిస్తారు. ఇంకో భాగస్వామిని ఎంతా ఉన్నా వాళ్ళు ఇదే రకమైన బుద్ధి కలిగిన వాళ్ళు. ఈ ప్రపంచంలో ఎవరిని నమ్మాలో తెలిస్తే సగం జీవితం సక్సెస్ అయినట్టేనని చెప్పని భావిస్తారు.
వివాహాలు శుభకార్యాలు ఘనంగా జరుగుతాయి, ఏమీ దిగులేదు. విద్యా సంబంధాల విషయాల్లో ఉన్నటువంటి దిగులు తీరిపోతుంది. అనుకున్నటువంటి మంచి ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి, ఏమీ ఆందోళన పడాల్సిన అవసరమే లేదు. నిరుద్యోగులైన విద్యావంతులకి సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. సెంటిమెంట్ బస్సుల భద్రత విషయంలోనూ, గ్రూపు ప్రయాణాల భద్రత విషయంలోనూ, గ్రూపు ప్రయాణాల విషయంలోనూ, టూ వీలర్ వెహికల్ మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు అవసరం. రాహు మార్గదశ నలుగురు నడుస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకే వెహికల్లో ప్రయాణం చేయడానికి వీల్లేదు. ముగ్గురికి శని మార్గదశ నడుస్తుంటే ముగ్గురు కలిసి ఒకటే వెహికల్లో ప్రయాణం చేయడానికి వీల్లేదు. మీరు చూస్తున్నారు చాలా రకాల సామూహిక మరణాలు. పావుగంటకు ఒక స్క్రోలింగ్ వస్తుంది టీవీలో, నలుగురు పోయారు ముగ్గురు పోయారని. దీనికి జ్యోతిషాస్త్రపరంగా దీన్ని చెప్పేటువంటి విరుగుడు ఏమిటంటే, ప్రత్యామ్నాయం ఏంటంటే, మీరు మీ పక్కవాళ్ళు మీ కుటుంబ సభ్యుల వరకు జాతకాలు పరిశీలించండి. బస్టాండ్కి వెళ్ళి వాళ్ళ జాతకాలు మనం తీసుకొని మనం పరిశీలించలేం కదా. మీ ఇంట్లో ముగ్గురికి ఏం నాశనం నడుస్తుంటే, ఇద్దరు బస్సులు వెళ్ళి మరొకళ్ళు వెనక రావచ్చు, లేకపోతే ఫోర్ వీలర్లో అయినా వెళ్ళచ్చు రావచ్చు. ఏలి నాశనం నడుస్తున్నప్పుడు కానీ, రాహుమార్దశ నడుస్తున్నప్పుడు కానీ టూ వీలర్ వెహికల్ నడపడం చాలా ఇబ్బందికరమైన పరిణామం. ఐఎస్ఐ మార్గం కలిగినటువంటి హెల్మెట్ పెట్టుకొని స్లోగా వెళ్ళటం ఉండడంతో చెప్పదగినటువంటి సూచన. విద్యార్థులు విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఈతలకు వెళ్ళొద్దు, విహారయాత్రలకు వెళ్ళొద్దు. కాలేజీలో కూడాను ఎక్కువగా మానసిక ఒత్తిడి కలిగించే విధంగా చదువు ఏదైతే వద్దో అలా చదువు ఉంటే అలాంటి చదువును వదిలేసి ఇంట్లో కూర్చోండి, ఇంట్లో కూర్చో చదువుకోండి. చదువు పేరుతో మానసిక ఒత్తిడి ఎక్కువైతే చదువు రాకపోగా మెంటల్ డిప్రెషన్ వస్తుంది, అది ఆత్మహత్యకు దారితీస్తుంది చివరికి. ఈ విషయాన్ని వైద్యులే చెప్పారు, నేను చెప్పరా. ఇది చాలా అవసరమైన విషయం. అదే కోణంలో ఈ దిక్కుమాల పేర్లు మార్చే వ్యవహారంలో మీరు జాగ్రత్తగా ఉండండి. ఎవరు పడితే వాళ్ళు పేర్లు మార్చాలని వీల్లేదు. రవి దగ్గర నుంచి ఉన్నటువంటి ఏడు గ్రహాలకి, అంటే సర్పగ్రహాలు పక్కన పెట్టి ఏడు గ్రహాలకి బిందు ప్రస్థాల అష్టక వర్గంలో ఎన్ని బిందువులు వచ్చినాయో చూసుకొని ఆ బిందువుల ప్రకారం పేరుని సశాస్త్రీయంగా పెట్టుకోవాలి. అప్పుడే మంచి ఫలితాలు ఉంటాయి. కానీ ఈ తిక్కిరి బిక్కిరి పళ్ళతోటి పేర్లు పెట్టుకుంటే ఉన్నటువంటి ఇబ్బందులు ఇంకా ఎక్కువయ్యే అవకాశం, లేనిపోని దరిద్రాలు దుచ్చుకునే పరిస్థితి గోచరిస్తుంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను సుగంధ సిద్ధ గంధాక్షితులతోటి పరిమళ గంధంతో మీ ఇష్టం వచ్చిన దేవుణ్ణి దేవతని పూజించడం వల్ల మనసులో అనుకున్నటువంటి కార్యక్రమాలు విజయవంతంగా నెరవేరుతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి వైలెట్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 2. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ ఆదివారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.